అయితే ఉన్నది. ఇక్కడ మరొక వార్త చూద్దాం. ఇది ఈనాడు వాళ్ళు రాసిందే. ఏమంటారు, తలుపులకు గడిపెట్టి ఎవరు తీయకుండా కాపలా అనమాట. ఈమె గడిపెట్టేసి ఉన్నారు, గడిపెట్టి ఉన్నారు. మార్క్ చేస్తాను చూడండి. తలుపులు గడివి పెట్టేసినారు, ఉండదే కాపలా కాస్తా ఉన్నారు. లోపల కూడా జనాలు ఉండాలి. కనబడతా ఉండరు, జనాభా అయితే ఉండరు. కూడా డెకరేషన్ చూస్తూ ఉన్నాం కదా. గడియ పెట్టి మరీ చేత సభ ఇదంట. కాబట్టి ఎక్కడ, తిరుపతి జిల్లా సూళూరుపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ కళ్యాణ మండపంలో మంగళవారం వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం నిర్వహించడం మంచి తప్పే ఉన్నది కార్యక్రమం కదా. మరి తలుపులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? పురపాలకతో పాటు మండలంలోనే గ్రామాల నుంచి వందలాది మంది మహిళలు దీనికి హాజరయ్యారు. వందలాది మంది వచ్చేసారంట. జగనన్న గ్రాఫిక్ చెప్పినట్టు ఉన్నది. వీళ్ళు కూడా చెప్పడము అంటే అది ఫంక్షన్ హాల్లో ఎంతమంది పడతారు, వందలాది మంది వచ్చేసారంటారు. సరే, కార్యక్రమం పూర్తి కాకముందే ఎమ్మెల్యే కిటికీ కిలివేటి సంజీవయ్య మాట్లాడగానే మహిళలు బయటకు వెళ్ళడం ప్రారంభించారు. అబ్బా అంతే, సినిమా కూడా ఉంటుంది సునీల్ ఒక సినిమా. క్లాస్ రూమ్లో క్లాస్ చెప్తా ఉంటాడు, క్లాస్ చెప్తా ఉంటే అందరూ పిల్లలంతా సినిమా కూడుస్తారు. సరే, కోపం వచ్చి సినిమా థియేటర్లో పోయి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అందరూ అదే ఇక్కడ కూడా వచ్చేసినాడు మనం వెళ్ళిపోదామని చెప్తే అన్నీ లాక్లు వేసేసి ఉంటాడు సినిమా థియేటర్లో. ఎవరు బయటకు పోకుండా లాక్లు వేసేసి క్లాస్ రూమ్కి వచ్చి క్లాస్ వింటారా లేకపోతే ఇక్కడ నుండి క్లాస్ చెప్పమంటారా అని చెప్పేసి క్లాస్ రూమ్లోనే ఒక హాఫ్ అన్ అవరే ఇక్కడ నేను వదలను మిమ్మల్ని అనేసి. అది ఎందుకు తలుపులు వేసుకున్నారు అనేది అసలు కారణం ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఉన్నాడు, ఈ చేయుత సభకు సంబంధించి మహిళలు లోపల మాట్లాడుతూ ఉంటే మాట్లాడడం స్టార్ట్ చేస్తే మహిళలంతా కూడా బయటకు పొడుస్తూ ఉన్నారంట. బయటకు పోకుండా డోర్ పెట్టేసాను అనుకో, అది కూడా బయట నుండి డోర్ పెట్టి ఉన్నారు మనం చూసినాం కదా. బయట నుండి లోపల మహిళలు ఉన్నారు, బయట నుండి డోర్ పెట్టేసి ఇంక కాపలా కాస్తూ ఉంది. ఇక ఎవరు బయట వచ్చే పని లేదు కదా. ఈమె డోర్ తీస్తేనే బయట రావాలా, లేదు ఎమ్మెల్యే గారు తీయమంటేనే ఆమె డోర్ తీస్తుంది అప్పుడే వీళ్ళు బయటకు రావాలనేసి కూడా ఇక్కడ మనకు ఉండదు. కాబట్టి అయితే వెళ్ళిపోవడం ప్రారంభించారు. దీనిని గుర్తించినటువంటి డిఆర్డిఏ ఎస్మా సిబ్బంది, అధికార పార్టీ నేతలు కళ్యాణ మండపం తలుపులు బయట వైపు గడిపెట్టి ఎవరూ తీయకుండా ఓ ఉద్యోగును కూడా కాపలా పెట్టారు. అధికార పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు సైతం అక్కడే ఉంచి మహిళలు బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో మండపంలో ఒక్క పోతకు మహిళలు అవస్థలు కూడా పడ్డారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత రెడీ తీసి ఓ అమ్మ ఇంకా నేనేమన్నా సీక్రెట్లు ఏమన్నా మాట్లాడుతున్నారేమో అని చెప్పేసి అనుకున్నా. ఎవరికి ఇటువంటిది జరుగుతుందని మనకు తెలుస్తుంది కదా. అంటే డోర్ పెట్టుకొని మరీ ఇంతలాగా చేస్తూ ఉన్నారంటే ఏమాత్రం జగనన్న ప్రభుత్వం మహిళలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలంతా కూడా ఏంటంటే మద్యపాన నిషేధం అనేది పెద్ద ఒక టాస్క్ లాగా అనమాట వాళ్ళు భావించినారు.